దేవునికి మహిమ కాక ఈ దినవాక్యము రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుండి మరి కొన్ని వాక్యములను మనం ధ్యానించుకుందాం ఈ వాక్య భాగములలో ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి రాజులు ఒకరి మీద ఒకరు పడి మరి ఒకరి రాజును మరి ఇంకొక రాజు చంపడము ఆ తర్వాత ఆ రాజ్యాలను స్వతంత్రించుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వర్లరా కానీ దేవుడు మరి ఆయన ఇతర రాజులను గూర్చి ప్రవచించిన రీతిగా ఈ వాక్య భాగములో మరి శ్రాయేలి ప్రజలను గురించి ప్రవచించడం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసుకుంటూ ఉన్నాం చూడండి రాజైన ఉజ్జీయ ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం మంది యాభేష కుమారు అయిన షెల్లుము ఏలను నెలదినములు ఏలి ఉంటున్నాడు మరి గాది కుమారుడైన మెనాహేము తిర్సాలో నుండి బయలుదేరి షెల్లు మనకు షోమ్రోను నాకు వచ్చి షోమ్రోనులో నుండి యాబేషు కుమారుడైన షెల్లుము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయను షెల్లుము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనాహేము రాగా తిప్సాహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారినందరినీ హతం చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను అని ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకని మరి షెల్లుమును ఈ యొక్క మినాహేము మరి చంపవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే చూడండి మనం గమనించినట్లయితే మతైసు వార్త మరి ఆరవ అధ్యాయములో ఒక మాట ఉంటుంది ఏంటి అంటే మనుషులు మీకేమి చేయకూరుదురో మీరును వారికి అలాగు చేయుడు అని నిజంగా మనము మనుషులకు మంచి చేసినట్లయితే మరి వాళ్ళు మనకు మంచి చేస్తారని ఈ వాక్య భాగము తెలియచేస్తుంది మనుషులు మీకేమి చేయకూరుదురో మీరును వారికి అలాగుననే చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది కాబట్టి ఇక్కడ షెల్లుమును మనము గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళ మరి మరి అతడు ఏం చేశాడంటే ఎరోబాము చేసిన పాపములను విడివక అనుసరించచ్చు మరి తన పితరులు చేసినట్లుగా తాను యహోవ దృష్టికి చెడుతనం జరిగించని యాభేష కుమారుని శల్యుము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాసాయను అంటే మరి ఇక్కడ మనం గమనించినట్లయితే జకర్య షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఆరు నెలలు ఏలిను అంటే ఇక్కడ జకర్యా అనే రాజును మరి ఈ యొక్క షెల్లుము కుట్ర చేసి చంపివేసి ఉంటూ ఉన్నాడు సో యూదారాజైన ఉజ్జియా ఏలుబడిలో మరి ముప్పది తొమ్మిదవ సంవత్సరం మంది యాభేషకు మాడైన షెల్లుము ఏలినరంభించే శుభ్రోనులు నెలదినములు మాత్రమే అతడు ఏలి ఉంటున్నాడు అది ఏడు వంద క్రీస్తు పూర్వము ఏడు వందల నలభై మూడులో మరి ఈ యొక్క షెల్లుము ఏం చేశాడు అంటే ఇతడు ఆ రీతిగా మరి ఆ యొక్క జకర్యా మీద పడి మరి అతనిని చంపి ఉంటూ ఉండగా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అతని మీదికి మెనా హేమ అనే రాజు రావడము అతడు కూడా షెల్లువు మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజు అయి ఉంటూ ఉన్నాడు కాబట్టి మరి మనం గమనించినట్లయితే నిదానించి మనం గమనించినట్లయితే మనము మేలు చేసినప్పుడు మనకు మేలు జరుగుతుంది కథాప్రియమైన వాళ్ళ మరి మనం ఇతరులకు కీడు చేయి ఉంటే కీడే జరుగుతుంది కాబట్టి మనకు మేలు కలిగినట్లు మనం ఇతరులను మరి మేలుతో చూసినప్పుడు వారికి మేలు చేసినప్పుడు దేవుడి నిశ్చయముగా మనకు మేలు చేస్తాడు ఏకమైన హేమురాగా మరలా తిప్సాహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడి వారిని అందరినీ హతం చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరినీ గర్భములను అతడు చింపివేసి మరి ఒకప్పుడు తిర్సా ఉత్తర రాజ్యానికి ముఖ్య పట్టణం అని మొదటి రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినము పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడులలో మనం చూస్తాం షోమ్రోనికి ఈశాన్యముగా సుమారు మూడు వందల ఇరవై ఐదు మైళ్ళ దూరంలో యూప్రటిస్ నదిపై తిప్సాహు ఉంటుంది మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క తిప్సాహు పట్టణమునకు మరి అతడు ఇంటూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే యూదారాజైన అయిన జరియ ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం మందు గాది కుమారుడైన మెనహేము ఇస్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలి ఉంటున్నాడు ఇతడును తన దినములన్నీ ఇస్రాయేలు వారు పాపం చేటకు కారకుడకు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించచ్చు యుహోవ దృష్టికి మరి చెడుతనం జరిగించిన అశురు రాజైన మరి పూలు దేశము మీదికి రాగా మినాహేము తనకు రాజ్యము స్థిరపరచున్నట్లుగా పూలు చేత సంధి చేయించుకొని రెండు వేల మనుగుల వెండిని పూలునకు కప్పంగా మరి ఇస్తూ ఉంటూ ఉన్నాడు ఈ యొక్క మినహాహేము ఇస్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యుద్ధను ఏ తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశూరు రాజునికి ఇచ్చను గనక మరి అశూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయి ఉంటున్నాడు మరి మినేహేము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మినహేము తన పిత్రులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారైన పెకాహ్యామ్ అతనికి మారుగా మరి రాజ ఇంటి ఉన్నాడు ఇక యూదారాజైన అజరియా ఏలుబడిలో ఏ పదవ సంవత్సరం మందు మెనాహేమ కుమారుడైన అయిన పెకాహియా షోమ్రోనులో ఈ వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలి ఉంటున్నాడు ఇతడును ఈ వారు పాపం చేయుటకు కారకుడుగు నెబాత్ కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడివక అనుసరించుచు ఎహోబా దృష్టికి చెడుతనము జరిగించను ఇతనికి క్రింద అధిపతియు రెమెల్లా కుమారుడైన పెకాహు కుట్ర చేసి తన యొద్ధనున్న గిలాదీయులైన ఏ పది మందితోనూ అర్గోబుతోనూ ఆరిహేనుతోను కలిసికొని షోబ్రోన్లో నున్న రాజనగర్లోని అంతఃపురమందు అతనిని చంపి పెకహయ్యకు మరి మారుగా రాజైపోవడం చూస్తున్నాం పెకహయ్య చేసిన ఇతర కార్యములను గురిచి అతడు చేసిన తనంతటిని గుర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంటున్నది మరి రాజైన అజరియా ఏలుబడిలో ఏ బది రెండవ సంవత్సరం అందు రెమెల్ల కుమారుడైన పెకాహు మరి సోమరనులో ఇస్రాయేలును ఎలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలింటున్నాడు ఇతడును ఇస్రాయేలు వారు పాపం చేటకు కారకుడుగు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించు యహోవా దృష్టికి చెడుతనము జరిగించను వచ్చు మరి యొక్క పెకాహెయ వేరు పెకాహు వేరు ఈ యొక్క పూలు వచ్చి మరిక పూలుని గురించి మనం తెలుసుకోవాలంటే క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై ఐదు నుంచి ఏడు వందల ఇరవై ఏడు వరకు అషూరును పరిపాలించిన మరి రాజు ఈ యొక్క పూలు ఇస్రాయేల్ మీద దండెత్తగా ఇస్రాయలు రాజైన మెనాహేము పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించి తన రాజ్యాన్ని ఆక్రమించకుండా పూలును అడ్డుకున్నాడు ఆ తర్వాత తూరు ఇస్రాయేలు సిరియాల సంయుక్త తిరుగుబాటును పూలు మరి అణిచి వేసినట్లు రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వరకు మనం చూడగలం ఇక పెకాహ్యా పెకాహు ఇస్రాయేల్ రాజు అయినటువంటి పెకాహియా క్రీస్తుపురం ఏడు వందల ముప్పై ఎనిమిది నుంచి ఏడు వందల ముప్పై ఏడు వరకు మరి పరిపాలించాడు పెకాహు గిలాదులో ఒక సైన్యాధికారి కావచ్చు ఎందుకంటే పెకాహియాను చంపడానికి తనకి సహాయం చేసిన వారు మరి గిలాద్ మనుషులే అలాగే మనం గమనించినట్లయితే ఈ యొక్క పెహా పెకాహు ఇస్రాయలుకు పదిహేడవ రాజు బహుశా క్రీస్తుపురం ఏడు వందల ముప్పై ఏడు నుంచి ఏడు వందల ముప్పై రెండు వరకు పెకా పెకాహు పరిపాలించి ఉండవచ్చు అని అంచనా ఇతని పరిపాలన కాలము ఇరవై సంవత్సరాలని ఎందుకు ప్రస్తావించారో మరి స్పష్టంగా తెలియదు షెల్లూము రాజుగా ఉన్న కాలంలో పెకాహు అతని పరిపాలనను ఎదిరిస్తూ అసమ్మతి వర్గానికి మరి నాయకత్వం వహించిన కాలాన్ని కూడా ఇతని ఏలుబడికి కలిపి ఉండవచ్చు అయినా కానీ ఇతని పరిపాలన కాలం ఇరవై సంవత్సరాలు అనడానికి మరి తగినటువంటి ఆధారాలు మనకు కనిపించావు చూడండి యూధ రాజైన అజర్యా ఏలుబడిలో ఏ పది రెండవ సంవత్సరం అందు రెమల్లా కుమార్ పెకాహు శోమ్రోనులో సోమ్రోనులో ఈ శ్రా మరి ఏళ్ళను ఆరంభించే ఇరువది సంవత్సరములు అతడి ఏళ్ళను ఇతడును ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడ నిబాతు కుమారుడైన అయిన చేసిన పాపములను విడువక అనుసరించి అనుసరించిహోవా దృష్టికి చెడుతనాన్ని జరిగించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు ఇస్రాయేలు రాజైనటువంటి మరి పెకాహు దినములలో అషూరు రాజైన తిగ్లత్ పిలేసేరు వచ్చి ఏను పట్టణమును అబేల్బెత్మయాక పట్టణమును యానో యాహు కెదేషు ఖెదేషు హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలిలియ దేశమును నఫ్తాలి దేశం అంతయును పట్టుకొని అచ్చటనున్న వారిని అశ్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయి ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళ అశ్షూరు దేశానికి చెరగా తీసుకొని పోయాను మరి అప్పుడు ఎలా కుమాడైన హోషయ ఇస్రాయేలు రాజును రెమెళ్లకు మాడునైనా పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యూదారాజ్ అయిన ఉజ్జియ కుమారు యోతాము ఏలుబడిలో ఇరవై యో సంవత్సరమున అతనికి మారుగా రాజా పెకాహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానిని అంతటిని గుర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉంటుంది మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక మరి ఆ యొక్క పూలు కావచ్చు తిగ్లత్ పిలేసేరు కావచ్చు వీరందరూ కూడా అశురు రాజులు అంటున్నారు వీరు క్రమేపిగా మరి ఈ యొక్క ఇస్రాయేళలు రాజ్యాన్ని నాశనం చేస్తూ వస్తూ ఉన్నారు వారు వచ్చినప్పుడల్లా కొంతమందిని అశ్యూరు దేశానికి చెరగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రీతిగా అశ్యూరు యొక్క చేతిలోకి మరి స్రాయిలు దేశము చిక్కుకొని పోయి తర్వాత సంపూర్ణంగా ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరం వచ్చేసరికి మరి సాయులు దేశము పరిపూర్ణంగా ఆ యొక్క అశ్యూరి చేతులకు అప్పగించబడడం మనం గమనించగలం ఇస్రాయేలు రాజును రెమెల్ల కుమారునైన పెకాహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూధ రాజైన ఉజ్జియ కుమారుడు యోతాము ఏలనారంభించాడు ఇతడు ఇరవది ఐదేండ్ల వాడ యరూష లేమనందు రాజే పదినారు సంవత్సరములు ఏలిన అతని తల్లి సాధోకు కుమార్తెన యరూష ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జీవ చర్యను పూర్తిగా అనుసరించను ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులను నర్పించుచు ధూపము వేయచు నుండిరి ఇతడు యహోవా మందిరమునను మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించినట్లు మనము గమనించగలం యువతము చేసిన ఇతర కార్యములను గురించి అతడి చేసిన దాన్నంతటిని యూదా రాజుల మరి వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడినది ఆ దినములు యహోవా సిరియా రాజు అయిన రెజీనును రెమెల్లా కుమారుడైన పెకాహును యూధాదేశము మీదికి పంపన ఆరంభించను యువతము తన పితరులతో కూడా నిద్రించి తన పితృడైన దావేదిపురము నందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడిన అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజవ్వడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ ఇక్కడ అతని తల్లి సాధోకు కుమార్తెన ఎరూష మరి ఇతడు యూహోవ దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జీయ చర్యను పూర్తిగా అనుసరించను అని యూదా రాజు అయినటువంటి మరి యొక్క ఉజ్జియా కుమారు యువతాముని గురించి మనము తెలుసుకుంటున్నాం నిజంగా మరి సాధువుకు కూడా మనం గమనించినట్లయితే దేవుని ఎందు మరి చూడండి క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై నుంచి ఏడు వందల ముప్పై ఆరు వరకు పరిపాలించిన యోతాము యూదాకు పదవ రాజు ఇతను మరి పదహారు సంవత్సరాలు పరిపాలించినట్టు ఉంటు ఉంటూ ఉన్నప్పటికీ అందులో ఎక్కువ కాలం అశూరు అధికారం క్రింద మరి కీలు బొమ్మగా అతడు ఉండి ఉండవచ్చు ఇతర దేవుళ్ళ దేవతల పూజా స్థలాల గురించి మనము ఇంతవరకు చూసుకొని ఉంటున్నా వాటిని మాత్రం ఎవరు కూడా తీసివేయడం లేదు యువత కాలంలో సిరియా ఇస్రాయల్ దేశాలు యూదాపై దండెత్తాయని కూడా పదిహేను అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన గమనిస్తాం అష్యూరుపై ఈ రెండు దేశాలు చేసిన తిరుగుబాటులో యూదా వీరితో కలవకపోవడమే మరి దీనికి కారణమైంటున్నది ఎత్తైన ద్వారమునంటే ఆలయానికి ఉత్తర ప్రాకారంలోనున్న ద్వారము కావచ్చు యూదా రాజైన మరి అమజ వివేక శూన్యుడై ఇస్రాయేలు రాజు యహోయాషుని యుద్ధానికి రమ్మని పురికొల్పినప్పుడు జరిగిన యుద్ధంలో శత్రు సైన్యం ఈ గుమ్మాన్ని కూలదోసి మరి ఉండి ఉంటారన్నమాట సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఇదంతా కూడా మనకు కొంచెం గలిబిలి అనిపించినప్పటికీ కూడా మరి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఒకటి ఒకటి ఏంటంటే ప్రియమైన వాళ్ళ ఒక రాజుని ఒకరు చంపుకోవడాలు మరి అక్కడ ఎవరికి కూడా నెమ్మది లేకుండా వారు ఉండడం మనం గమనించాం కాబట్టి మేలు మనం చేసినప్పుడు మన వెంట మన మేలు వస్తూ ఉంటుంది కీడు మనం చేసినప్పుడు ఆ కీడునే మనము మరి అనుభవిస్తామని చెప్పి దాదాపుగా ఈ యొక్క రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయం అంతా కూడా మరి దాదాపు ముగ్గురు నలుగురు ఇస్రాయేలు రాజులు ఒకరి మీద ఒకరు పడి ఒకరిని ఒకరు చంపుకోవడాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అవును మనము మేలు చేసిన వారిగా ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు మనం కీడి చేయవారిగా ఉంటే కీడుని అనుభవిస్తామని చెప్పి ఈ అధ్యాయంలో మనం గమనించి ఉంటున్నాం దేవుడు మనల్ని మేలు చేయి మనల్ని ఉంచినట్లు మరి అనేక లేక మేలు వారిగా మనం ఉండినట్లు మనం ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ మహాకరుడ మహిమోన్నతుడ గొప్ప దేవ ఆచర్యకరణ రాజుల గ్రంథంలోని అనేక విషయాలను మేము తెలుసుకుంటకు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవానికి స్తోత్రాలు నాయన ఒక రాజు ఎంబడి ఇంకొక రాజు యొక్క చరిత్రను మేము ధ్యానించటకు తండ్రి మాకు సహాయం చేస్తున్నాం ఇదిగో ప్రభ నాయన తండ్రి మరి ప్రభ ఇతరులకు మేలుచ్చేవారిగా ఇతరులను నాయన తండ్రి దోచుకునేవారిగా కాకుండా ఇతరులను హింసించేవారిగా కాకుండా తండ్రి మేము ఉండినట్లు మాకు కృప దా ఇచ్చేమడుగుతున్నారు దురాశ చెటన రీతిగా అయా ఒక రాజు ఇంకొక రాజుని చంపడం వలన నాయన మరలా అతను మరొక రాజు చేత చంపబడ్డం మాత్రమే నాయన మేము ఇక్కడ చూసి ఉంటున్నాం కాబట్టి ప్రభు తండ్రి ఆ రీతిగా మేము కాకుండా నీ కృపల ప్రభ మేలు ఇచ్చేసి అనుభవించి నీతికి నాయన అనుసారముగా జీవించి నేను మహిమపరిచే కృప నాకు మాకు అడుగుతున్న అయా నేటి దేశములకు కూడా అయా తండ్రి నాయన తండ్రి ఎక్కడ చూసినా తండ్రి యుద్ధములు యుద్ధ వాతావరణములు భయంకరమైన స్థితులలో ప్రభా భారతదేశం ఉంటుండగా దయచేసి ప్రభా నీ కృపని కుమ్మరించి నాయన అయా తండ్రి మీరు మేలు చేయమని అడుగుతున్నాము నాయన నేటి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయమని అడుగుతున్నాను ప్రభా పగలు కక్షలు క్రోధాలు తీసివేసి ప్రభా నాయన ప్రేమ సంతోష సమాధానాలంతా ఈ ఆవత్ ప్రపంచాన్ని మీరు నింపమని అడుగుతూ ఉంటున్న యుద్ధముల వల్ల ఇప్పటికీ ఎంతో నష్టం నాయన తండ్రి దేశం అనుభవించవలసిన ఆహారం అంతా తండ్రి యుద్ధములలో కాలిపోయించున్నది నాయన ఫ్యువల్ అంతా కూడా ప్రభా పెట్రోలియం యొక్క ఉత్పత్తులన్నీ కూడా ప్రభా మరి నాయన కాలిపోయినట్టు మేము చూస్తూ ఉంటున్నాం వార్తల ప్రభా వాకన్కరించి దేశాలకు ప్రపంచానికి నెమ్మది శాంతి సమాధానం మేము అనేసునామను వేడుకొని చిన్నాము తండ్రి ఆమె